అనేక అంశాలపై తనదే శైలిలో స్పందించే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో అంశంపై ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యాడు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్టుపై తనదైన స్థాయిలో స్పందించిన రామ్ గోపాల్ వర్మ చిదంబరం అరెస్టు రాజ్యాంగం అమలుకు పెద్ద నిదర్శనమని వ్యాఖ్యానించాడు. ఇక చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఆఫీస్లోనే ప్రస్తుతం కస్టడీలో ఉండటాన్ని వర్మ ప్రస్తావించాడు. ఇంతకంటే పెద్ద వ్యంగ్యం ఏముంటుందని వ్యాఖ్యానించాడు. మోదీ హయంలో చట్టం కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి రుజువైందని వర్మ అన్నారు. బుధవారం రాత్రి కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు చిదంబరాన్ని అరెస్టు చేశారు. ఇక రాత్రి 8:50 సిబిఐ అధికారులు చిదంబరం నివాసానికి వచ్చారు. సుమారు గంటపాటు చర్చలు జరిగాయి. రాత్రి 9:45 చిదంబరాన్ని అరెస్టు చేసి తమ కారులో తీసుకెళ్లారు.